నమస్తే అండి, విఈసీటెక్కి స్వాగతం. ఈ రోజున మనం తీసుకున్న టాపిక్ వచ్చేవరకు పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దామండి. దానికన్నా ముందు మీకు కొత్త యూజర్ అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరూ పాస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఒక మంచి వెబ్సైట్తో మీ దగ్గర రావడం జరిగింది. సో ఆ వెబ్సైట్ ఏంటిది, ఈ బేసిక్గా ఈ పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అని చెప్పేసి క్లారిటీగా మనం డిస్కషన్ చేద్దామండి. సో ఈ టాపిక్ వచ్చే వారికి బీటెక్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, లేకపోతే ఏ గ్రూప్ అయినా కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి పోవాలనుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఇది ఒక వీడియో అయితే 100% యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇంటర్వ్యూ కోసం వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, అట్లాంటివి ఏమేమి ఉంటాయి, పైథాన్కి సంబంధించిన నాట్లో టాపిక్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉంటుంది, మనకి ఎలా ప్రోగ్రామింగ్ ఉంటుంది ఏంటి అనే సంగతిలో క్లారిటీగా ఈ యొక్క వీడియోలో నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు. సో ఆ వీడియోస్లో వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో అందులో మనకి పేమెంట్ చేసే వీడియోస్ ఉన్నాయి, పేమెంట్ చేయకుండా ఫ్రీ వీడియోస్లో ఉన్నాయి. సో అవన్నీ మనం ఏంటిది ఎలా చేయాలి అండ్ నేను చూపించే వెబ్సైట్ రేటింగ్ ఎలా ఉంది అనేది క్లారిటీగా నేను మీకు చూపిస్తాను. సో దాంతో మీకు ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది నేను చూపించే వెబ్సైట్ అనేది ఎంత జెన్యులిటీ ఉందని చెప్పేసి. సో ఒకసారి అయితే మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి క్లారిటీగా రేటింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేవరకు వీడియో రేటింగ్ ఎలా ఉంది, ప్రతి ఒక్క రేటింగ్స్ ఎలా ఉన్నాయి, ఎంత స్టూడెంట్స్ ఇప్పటివరకు ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యారు, ఎంత రిజిస్టర్ చేసుకున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనం తెలుసుకుందాం. సో వెళ్ళిపోదామా. సో ఫ్రెండ్స్, ఒకసారి మీ నాట్లో క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ యుడిమి అని చెప్పేసి టైప్ చేస్తే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా కనబడుతుందండి. చూడండి ఒకసారి, మనకి ఇక్కడ వాళ్ళు చెప్పేది 130,000 కోర్సెస్ మన వెబ్సైట్లో ఉన్నాయి అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ 35 మిలియన్ స్టూడెంట్స్ మా వెబ్సైట్ని ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి క్లారిటీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఒక్కసారి అయితే మనం వాళ్ళ వెబ్సైట్లోకి అయితే మనం వెళ్ళిపోయి క్లారిటీగా ఒకసారి చూద్దామండి. సో ఇదేనండి వాళ్ళ వెబ్సైట్. సో ఒక్కసారి అయితే ఒక విషయంలో మనం ఇక్కడ క్లారిటీగా మాట్లాడుకోవాలండి, మనం వాళ్ళు తీసుకున్న టాపిక్ కాకుండా మీకు ఇంకా ఎన్నో సాఫ్ట్వేర్ కోర్సెస్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి, ఐటీ సాఫ్ట్వేర్ అనేది మార్కెటింగ్ అని చెప్పేసి, డెవలప్మెంట్కి సంబంధించింది, ఎక్సెల్కి సంబంధించింది, డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఇట్లా మీకు చూసుకుంటూ పోతే 130,000 కోర్సెస్ వీళ్ళు వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దీంతో మనకి ఒక ఒపీనియన్ అయితే వస్తుందండి వీళ్ళ ఎంత జెన్యులిటీ అని మెయింటైన్ చేస్తారు. అది కాకుండా మీ ఇంకా కొంచెం మనం ముందుకు పోతున్నట్టే వీళ్ళ ఎంత స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఎంత చీప్ రేట్తో మనకి ప్రైజెస్ కానివ్వండి, లేకపోతే ఎంత యూజర్ ఫ్రెండ్లీగా వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది అనేది నేను క్లారిటీగా మీకు చూపిస్తాను. సో మనం వీళ్ళు తీసుకున్న టాపిక్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. ఒక్కసారి అయితే దానికన్నా ముందు మనం వీళ్ళ వెబ్సైట్ రేటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది క్లారిటీగా ఒకసారి చూసేద్దామండి. సో ఫ్రెండ్స్, ప్లేస్టోర్కి వచ్చేసి మీరు ఇక్కడ జస్ట్ వాళ్ళ యుడిమి అని చెప్పేసి టైప్ చేయండి ప్లేస్టోర్లో. సో మనకి ఇక్కడ యుడిమి టైప్ చేసాక వాళ్ళ అఫీషియల్ యాప్ ఉంది, యాప్ రేటింగ్ వచ్చేవరకు 4.4 రేటింగ్. నెక్స్ట్ వచ్చేవరకు ఇక్కడ మనకి 11 MB సైజ్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేవరకు 10 మిలియన్ స్టూడెంట్స్ ఇప్పటివరకు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పేసి వీళ్ళు క్లారిటీగా మనకి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దాంతో మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చినట్టే రేటింగ్ అనేది మీకు క్లారిటీగా చూపించాను. సో ఒక్కసారి అయితే వాళ్ళ వెబ్సైట్లోకి అయితే మనం సైన్అప్ అయిపోయి మిగతా ఉన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే మనం ఇవాళ తీసుకున్న టాపిక్ గురించి మనం ఒకసారి అయితే క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి వచ్చామండి క్రోమ్కి. వచ్చాక ఒకసారి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న 3 డాషెస్ని క్లిక్ చేయండి. సో సైన్అప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేసి జస్ట్ మనం వాళ్ళ వెబ్సైట్లోకి అయితే సైన్అప్ కావాలంటే ఫస్ట్ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అని చెప్పేసి కేవలం ఈ యొక్క 3 మీరు టైప్ చేస్తే సరిపోతుంది, వాళ్ళ వెబ్సైట్లోకి అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో నేను ఆల్రెడీ నేను సైన్అప్ కావడం జరిగింది, నేను లాగిన్ అయ్యి నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనం సైన్అప్ అయినాక వాళ్ళకి మన పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం, మళ్ళీ ఒకసారి లెఫ్ట్ సైడ్ 3 డాషెస్ని క్లిక్ చేయండి. హాయ్ అభిషేక్, వేగలం అని ఎలా వచ్చిందో అట్లా మీ పేరుతో ఇక్కడ రావడం జరుగుతుంది. సో దాంతో కన్ఫర్మేషన్ అయితే కావచ్చు మీరు వీళ్ళ వెబ్సైట్లోకి అయితే మనం సైన్అప్ అయిపోయినాం. సో ఇవాళ మనం తీసుకున్న టాపిక్ గురించి, పైథాన్ సంబంధించిన టాపిక్ గురించి మనం సో ఇందాక చూసాం కాబట్టి దానికి సంబంధించిన వీడియోలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనం మొత్తం చూడండి ఇక్కడ కంప్యూటర్ కాబట్టి దాన్ని నేను మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ సెర్చ్ చేయడం జరిగింది. సో దాన్ని క్లిక్ చేసాకనే మనకి పైథాన్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సంబంధించి మొత్తం ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి క్లారిటీగా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఒక్కసారి అయితే చూపిస్తాను చూడండి,
10,000 రిజల్ట్ అని చెప్పేసి మనకి క్లారిటీ ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఒక్కసారి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది మనకి రిజల్ట్ అనేది క్లారిటీ చూపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేవరకు రేటింగ్స్ అనేది చూపించేది మీకు వీడియోకి సంబంధించిన రేటింగ్లు అండి. ఇందాక రేటింగ్ అని చెప్పింది నేను unimi.com సంబంధించిన రేటింగ్, ఇప్పుడు చూపించే రేటింగ్ అనేది ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన రేటింగ్ అండి. చూడండి ఇప్పుడు రేటింగ్స్ వచ్చేవరకు 3.5 రేటింగ్, 3.5 రేటింగ్, 4.3, 2.7, 4.5, సో 4.1 ఇవన్నీ రేటింగ్స్లో వచ్చేవరకు మనకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అండి. సో మీకు ఒక ఒపీనియన్ అని మీకు ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది. సో ఒక వీడియో అయితే ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ చూపిస్తాను ఈ ఒక వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు, నెక్స్ట్ వచ్చేవరకు ఎంత స్టూడెంట్స్ నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి క్లారిటీ చెప్తాను. సో పైన ఉన్న వీడియోని అయితే యాజ్ పర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పక్కంగా నా ఛానల్లో ప్లే చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. సో నేను నన్ను స్కిప్ చేసేస్తూ మీకు ఇప్పటివరకు ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసింది 8th మంత్ అంటే ఈ ఇయర్లోనే 2020 ఇయర్లో 8th మంత్ నాడు అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మనకి స్టూడెంట్స్ ఇప్పటివరకు 3145 స్టూడెంట్స్ ఈ యొక్క వీడియోని చూడటం నేర్చుకోవడం జరిగింది, పర్చేజ్ చేసి. అండ్ రేటింగ్ అనేది మీకు క్లారిటీ చూపించాను. సో యాక్చువల్లీ ప్రైస్ వచ్చేవరకు మనకి 1280 అండి, 62% ఆఫ్తో 490 రూపీస్కి మనకి ఈ పూర్తి వీడియోలో మనకి రావడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఇట్లాంటివి మనం ఏదైనా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మీరు నేర్చుకోవాలనుకుంటే మినిమం వాళ్ళు మన దగ్గర నుంచి 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో కానీ unimi.com వాళ్ళైతే మనకి చాలా చీప్ ప్రైస్తో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మనం పర్చేజ్ చేస్తారా ఎలా, ఏ పేమెంట్ పే చేయలా ఉంటుంది ఏంటి అనేది క్లారిటీ చూపిస్తాను. సో బై నౌ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో వెంటనే మీకు బై నౌ అని క్లిక్ చేశాకనే పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో వచ్చేవరకు సింపుల్గా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అని ఈ యొక్క 3 ఆప్షన్స్తో మనం క్లియర్ చేసేస్తే వెంటనే మనకి దానికి సంబంధించిన వీడియోలు మొత్తం మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇందాక మీకు ఒక విషయం రా చెప్పాను, ఫ్రీయే కాదండి, సారీ పేమెంటే కాదు, ఫ్రీ వీడియోస్లో మనకి దగ్గర డిస్ప్లే అవుతాయి. సో అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఒకసారి క్లారిటీ చూపిస్తానని చెప్పేసి చెప్పాను. సో మళ్ళీ ఒకసారి ఇందాక మనం రిజల్ట్ ప్లేస్కి వచ్చాం కదా 10,000 రిజల్ట్ అని చెప్పేసి, మళ్ళీ అదే ప్లేస్కి మనం వచ్చేస్తే జనరల్గా అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మనకి, సో చూసారు కదా ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి, మనకి రైట్ సైడ్ మళ్ళీ ఒక కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం మాట్లాడుకోవాలి, లెవెల్, నెక్స్ట్ లాంగ్వేజ్, ప్రైస్ గురించి. ఈ ఒక 3 ఇంపార్టెంట్ అయితే కంపల్సరీ మాట్లాడుకోవాలండి. లెవెల్ గురించి వచ్చినప్పుడు మనం స్టూడెంట్స్ని అంటే ఈజీగా కన్వీనియంట్గా సర్చ్ చేసుకుంటానికి అంటే ఒక ఒక టాపిక్ని తీసుకున్నాక వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు ఏంటి, నాకు కొంచెం ఎస్టీమ్ లెవెల్ కావాలనుకుంటే ఈజీగా పికప్ చేసుకుంటానికి, లేకపోతే మనీ వేస్ట్ కాకుండా ఉండాలని చెప్పేసి unimi.com వాళ్ళు యూజర్ ఫ్రెండ్లీగా ఈ యొక్క 3 పార్టిషన్స్తో మనకి చేయడం జరిగింది. ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనేది క్లారిటీ చెప్పుకోవచ్చు వీళ్ళ వెబ్సైట్లో, ఎందుకంటే స్టూడెంట్కి మనీ వేస్ట్ కావు, నెక్స్ట్ వచ్చి టైం అనేది వేస్ట్ కాదు. సో మెయిన్గా స్టూడెంట్కి కావాల్సిందే ఈ యొక్క 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇదైతే ప్లస్ పాయింట్ అని చెప్పేసి క్లియర్ చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేవరకు ఇంగ్లీష్ కాకుండా మీకు ఇంకేదైనా లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్లోరా మనకి వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలండి. సో పేడ్ వచ్చేవరకు 10,000 అని చెప్పాను, ఫ్రీ వచ్చేవరకు 9,374 వీడియోస్ ఉన్నాయి. సో నన్ను క్లిక్ చేసి డన్ అని చెప్పేసి క్లిక్ చేయండి మీరు. దానికి సంబంధించిన పూర్తి వీడియోస్ అన్నీ అంటే 9,374 వీడియోస్ మొత్తం మనకి ఇప్పుడు డిస్ప్లే కావడం జరుగుతుంది చూడండి ఇక్కడ. సో ఇవన్నీ వీడియోస్లో మనకి ఫ్రీ వీడియోస్ అండి. సో చూసారు కాబట్టి మీకు మొత్తం 9,000 మనకి ఫ్రీ వీడియోస్ మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో రేటింగ్ అనేది చూడండి, unimi.com వాళ్ళు ఫ్రీ ఇస్తున్నామని చెప్పేసి కాదు, నాకు ప్రతి ఒక్క వీడియోకి రేటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క వీడియోని ట్రాకింగ్ చేయడం జరుగుతుంది, ఏదో స్టూడెంట్స్ నేర్చుకుంటారు ఎలా ఉంటుంది వీడియో అనేది సరి ప్రతి ఒక్కటి ట్రాకింగ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి 4.1 అన్ని కింద ఫ్రీ అని చెప్పేసి మీకు కనబడుతున్నాయి. సో దీంతో ఒక కన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చేసి ఉంటుంది unimi.com అనేది ఎంత జెన్యులిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు, ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అండ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చాలా చీప్ రేట్తో మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు నేను చెప్పిన వీడియోస్ అంటే నేను చెప్పిన ఫ్రీ వీడియోస్ కానివ్వండి, పేమెంట్ వీడియోస్ కానివ్వండి, మొత్తం అంతా క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. సో మీకు ఇదే కాదండి, పైథాన్కి సంబంధించింది కాదు, ఇంకా మీకు ఎన్నో సంబంధించిన వీడియోస్లో నేను నా ఛానల్లో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వీడియోనైనా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇదొకటే కాదు, మీకు ఇంకేమైనా సంబంధించిన వీడియోస్లో కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్లో ఒకసారి. సో ఫైనల్లీ ఇవాళ మనం తీసుకున్న టాపిక్ వచ్చేవారికి పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో మొత్తం మీకైతే చూడటం జరిగిందండి. సో మీకు ఒక ఒపీనియన్ అయితే వచ్చి ఉంటుంది నేను తీసుకొచ్చిన టాపిక్ గురించి, unimi.com అనే వెబ్సైట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు ఒక ఒపీనియన్ అయితే వచ్చే ఉంటుంది. సో మీకు ఇంకా అలాంటి ఏమైనా అంటే మంచి టాపిక్ కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా వెబ్సైట్లో కావాలనుకున్నా కానీ తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను 100% వీడియో అప్లోడ్ చేసేస్తే మళ్ళీ మీకోసం అయితే నేను చేస్తాను. నెక్స్ట్ ఇంటిమేటర్ మీకు చేయడం జరుగుతుంది. అండ్
సో ఫైనల్గా నీ అయితే 100% ఈ ఒక వీడియో అయితే మీకు అర్థమయ్యేట్టుగా క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరి పాస్ అయితే అండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో పక్కన బెల్ ఐకాన్ ఉంది, దాంట్లో క్లిక్ చేయండి, నీకు నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.